ఇన్ని రోజులుగా నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను, నువ్వు పట్టించుకోకుండా తాగుతున్నావేంటి? అర్థం కావట్లేదు. ఒక అబ్బాయిలనేవు ఎంతైనా నీకు జాలిరా, నువ్వు తాగక్కలేదు, దమ్ము కొట్టక్కలేదు, స్నానం చేయక్కలేదు, భలే లైఫ్ రా, ఏం ప్రాబ్లం లేకుండా హాయిగా ఉన్నావు. ఈడేవుడు ఒంటరిగా మాట్లాడుకుంటున్నాడు, ఒక చచ్చినోడితో మాట్లాడాల్సిన మాట్లా ఇవి? నీకు అసలు ఫీలింగ్సే లేవా? రే, నువ్వు చనిపోయినట్టే లేదు కదరా, ఇప్పుడు నువ్వు నాతో పాటు లేవనుకో, నేను ఫీల్ అవ్వాలి, నువ్వు నా పక్కనే ఉన్నావు కదరా, అలాంటి ఫీల్ అవ్వడం. అయినా తాగలేకపోతున్నానే. ఆ మాసు, ఈ చచ్చిన వాళ్ళకి 10 రోజు పెడతారే, అలా నువ్వు కూడా నాకు మందు సైడ్ డిష్ అంతా పెడితే బాగుంటుందేమో. ఇదిగో నా అబ్బాయిలు, తిను తినరా. ఇదిగో తప్పుడు ఎదురుగా ఉన్న దానికి దిక్కులేదు, నీకు స్పెషల్గా పెట్టారా. ఇందులో హైలైట్ ఏంటంటే నువ్వే ఒక దెయ్యానివి, నువ్వు మిగతా దెయ్యాలని చూసి భయపడ్డావు. వాళ్ళంతా నిజమైన దెయ్యాల భయంకరంగా ఉన్నారు, ఎవరు నాలా ఫేర్ అండ్ హ్యాండ్సమ్గా లేరు కదా మాకు. ఏం తాగుతున్నాడో అదే మంది నాకు తీసిరా. కారు డిక్కి మీద 2 దెయ్యాలు. ఏయ్, దెయ్యాలు చూసే వెంట పడుతున్నాయిరా. కుక్కల కంటికి మేము కనిపిస్తావా ఏంటి? అందుకే రాత్రి కుక్కలు తిరుగుతాయా? ఇన్నాళ్ళు మనల్ని తిరుగుతున్నాయి అనుకుంటే మన వెనకాల ఉన్న దెయ్యాలు తిరుగుతున్నాయి బావా. ఈ మ్యాటర్ మాత్రం పబ్లిక్ తెలిసిందంటే నైట్ ఎవడు బయటికి రాడు, నైట్ చూసి వాళ్ళ సంగతి. ఏంటంటే ఈ టైంలో ఇటువైపు వచ్చారు? యాక్చువల్లీ మీకోసం ఇంటి దగ్గరే ఇప్పుడు దాకా వెయిట్ చేసాం, మీరు రావడానికి లేట్ అయితే అలా. మీరు భలే అంద, సారీ లైట్గా. ఇట్స్ ఓకే, పర్లేదు. ఐ నో మీ ఫ్రెండ్ చనిపోవడం మీకు పెద్ద లాసే, ఐ కెన్ అండర్స్టాండ్. ఇందాకేమో ఫీలింగ్స్ లేవన్నావు. ఇట్స్ ఓకే, ఏవండి ఏడవకండి, మేమంతా ఉన్నాముగా, నేనున్నాను కదా. సారీ అండి, లాస్ట్ గా ఏదో అన్నారే, ఏంటది? నేనున్నానన్నాను. నిజమేనా? ఒకవేళ మన ఇద్దరం దగ్గర అవ్వడం కోసమే చెట్టు నాకు దూరం అయిపోయాడు అనుకుంటాను. ఏంటి పైన చూస్తున్నావు, నేను ఇక్కడే ఉన్నానుగా. ఇప్పుడు కనుక చెట్టు ఎదురుగా ఉంటే ఎంత సంతోషిస్తాడు. అమ్మో చూడు, నేను సంతోషంగా ఉన్నానా? సరే మేము బయలుదేరుతాం, రేపు హాస్పిటల్ కలుద్దాం. లేదు అక్కడ హాస్పిటల్కి రావడం లేదు. ఏమైంది? ఆ రోజు చెప్పాను కదన్నా, డీన్ ప్లేస్మెంట్ కోసం లంచ్ అడిగారని, నువ్వు ఏదో ఒకటి చేసి ఇస్తానన్నావు, అంతలో నీకు యాక్సిడెంట్ అయ్యి. ఎంత అన్నారు? 3.5 లాక్స్. నాకు ఒక 2 డేస్ టైం ఇస్తే. పర్లేదు, మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. లేదు లేదు, నేను ఏర్పాటు చేస్తాను. థాంక్స్ అన్న, మీరు జాగ్రత్త. ఇప్పుడు ఏం చెబుతున్నావు? 3.5 లక్షలు 2 రోజులు. బ్యాంక్లో లోన్ తీసుకోబోతున్నావా లేదా బైక్ అమ్మేస్తావా? బైక్ మీ రేగి పళ్ళు తిన్నావా? ఏం చేద్దావు చెప్పు. 3.5 లక్షలు. అష్ట కష్టాలు పడినా 3.5 లక్షలు కష్టమబ్బా. ఏంటి ఏంటి నవ్వుతున్నావు? ఐడియా వచ్చిందా? ఇదిగా ఏంటి అదేంటి చెప్పు. ఆహా రాజేడి, అక్కడేం చేస్తున్నావు బా? జపం చేస్తున్నా రా జడ్డి. ఓంకార దంకార గుంకార గుంకార హే. వావ్ సూపర్ సూపర్ సూపర్, మనం కలిసి జపం చేద్దాం, కమ్ ఆన్. ఓకే. ఓయ్ ఏం చేస్తున్నావయ్యా? వీటన్నిటినీ తిని చాలా రోజులయ్యింది, కామెడీ చేకే రా. అయ్యా ఏంటే
దేనికి ఇప్పుడు అందరినీ రమ్మన్నావు? లోపల ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు మాసు. ఏంటి అంతేనా? ప్రస్తానికి ఇంతేకట్టుకోండి. ఎందుకు ఇంత బిల్డప్? బిల్డప్ ఇస్తేనే మన మీద రెస్పెక్ట్ ఉంటుంది. ఇలా చూడండి, మీరంతా ఎందుకు నా వెంట పడుతున్నారో నాకు తెలుసు. మీ అందరికీ తీరని కోరికలు ఉన్నాయి, వాటన్నింటినీ నా ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారు, అంతే కదా? ఎవరెవరికి ఏమేం కోరికలు ఉన్నాయో చెప్తే వాటిని తీర్చి పెడతాను. కానీ మీ అందరికీ హెల్ప్ చేస్తే నాకేంటి లాభం? పుణ్యమయ్యా, పుణ్యమా? ఇదిగో పెద్ద ఆయన, ఆ పుణ్యత నేనేం చేసుకోను. ఇలా చూడండి, మీకు ఈ కూడు గుడ్డ ఇల్లు ఏమీ అక్కర్లేదు, కానీ నాకు అలా కాదే. ఆకలిస్తే ముద్ద కావాలి, డ్రెస్ మార్చుకోవాలి, ఇంటంత కట్టాలి. ఒక్కో ఏరియాకి నాకు విలన్స్ చాలా మంది ఉన్నారు. కొత్తగా లవ్ స్టోరీ ఒకటి, లవ్ చేస్తే ఎన్ని ఖర్చులు ఉంటాయో తెలుసు కదా? Yes, of course. రే, అందుకని ఫస్ట్ నాకు హెల్ప్ చేయండి, రిటర్న్స్ కి ఎవరెవరికి ఏమేం చేయాలో నేను మీకు చేస్తా. వావ్, ఫెయిర్ డీల్, ఖచ్చితంగా చేసేద్దాం. యారా సేల్స్ రెప్, నువ్వేంట్రా ఆళతాళం తగ్గట్టు ఆడుతున్నావు? అవును, మనం వాళ్ళని సహాయం అడిగితే వాళ్ళు మనల్ని సహాయం అడుగుతున్నారు. నాకు ఇది బొత్తిగా పోయాడు. నువ్వేంటి ఆడితో కలిసి ఇటు సెటైల్ వేస్తా? చిన్న, ఆయన మనకు హెల్ప్ చేస్తాను అంటున్నారు కదా. ఏంటి సున్నా, ఏం హెల్ప్ చేస్తా అంటున్నారు? Yes, according to human rights law 407 మొదలెట్టాడు. ఏమ్మా, నీకు కలిపేగా ఇక్కడ మాట్లాడుతున్నాను, ఊరికాల ఏడిస్తేలా ఊరుకోవమ్మా. అదేగా నేను అన్నా. ఏంట్రా అన్నా సున్నా అంటూ సేల్స్ రెప్ కాస్త సత్యం చక్కడి అయిపోయావా? అన్నా చూడు, ముందు వాళ్ళు ఏం చెప్తున్నారు? పోనీలే పాపం కదా ఊరుకుంటే, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నారు? నేను లేకుండా మీరే పని చేయలేరు. హిస్ రైట్. నేను చెప్పింది విని నాకు హెల్ప్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తా, లేదా? పోండి, అందరు కలిసి పడి లేజటో, పొమ్మర్రా అందరి పొమ్మర్రా. టెన్షన్ ఒక, ఇలా చూడండి, మాస్ మీకు హెల్ప్ చేస్తాడని నమ్ముకున్న వాళ్ళు. రే సేల్సో, పిలవకుండా వెళ్ళిపోతాడు చూడు. సీక్విలేం జన్మ. మీ పేరు? శ్రీపతి. శ్రీపతి లాగా ఇటువైపు రండి. కమ్ ఆన్ గైస్, ఎంతగా రిక్వెస్ట్ చేసి పిలుస్తున్నారు, ప్లీజ్ కమ్, రండి రండి. బాబు, మనందరికీ సాయం కావాలి కదా, అందుకే కదా ఎన్నాళ్ళు ఎదురు చూసాం. ఏంటయ్యా ఏంటయ్యా ఇంకా ఆలోచిస్తారు? ఆ పైడి తల్లి మనసు పెట్టి మన దగ్గరికి బిడ్డను పంపించింది. రండయ్యా, అందరూ ఇటు రండి. ఇదిగో చూడు పెద్దయ్యా, నువ్వు చెప్పావని కావాలంటే మేము వస్తాం, కానీ మేము వచ్చాక ఆయన మమ్మల్ని మోసం చేయకూడదు. హలో, మోసం చేయడం అనేది నా హిస్టరీలోనే లేదు. బాబు, ఇప్పుడు మేము ఏం చేయాలి? రెడీ అవుతుందండి. రెడీ అయ్యింది, బాగా ఆకలిగా ఉంది. ఎంతసేపు నుంచి రెడీ అయింది? రెడీ అయితే చెప్తున్నావు, మీరు స్నానం చేసి చచ్చిపోయింది. ఏమైందండి? బాగా ఆకలి వేస్తుంది. ఓహో సూపర్, 3 0s, వెరీ గుడ్ రా, ఐ లవ్ యూ రా. అరే కళ్ళజోడు కొంచెం పక్కకి తీ. 3 0s, 1 0, 2 0s, 3rd 0 ఎలా వేశారు రా? యూస్లెస్ ఫెల్ల, యూస్లెస్. నిన్ను చంపయ్యా. హలో, ఎవరండి? ఎవరు ఇక్కడ వేంటి ఇల్లు వదిలేశారు? 9600-69-096. ఈ నంబర్ ఎవరితో తెలియదు. నంబర్కి ఫోన్ చేయి.